ఏ కోణం నుంచి చూసినా రాష్ట్ర ప్రజలకి నిరుపేయంగా ఆయన ఆ రోజున చేసిన ఈ కార్యక్రమం మనలందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఆ రోజు మన బడ్జెట్ 161,000 కోట్ల రూపాయలు చివరి బడ్జెట్ మనం ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం బడ్జెట్లు పెంచుకుంటూ పోతున్నారు. మొన్న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 256,000 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రవేశపెడితే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా 256,000 కోట్ల రూపాయలని మీరు ప్రస్తావించడం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏ ప్రాతిపదికన మనం తెలంగాణ రాష్ట్రంతో మనం పోల్చుకోగలుగుతాం చెప్పండి. జనాభా లెక్క తీసుకున్నా మనం ఎక్కువగా ఉన్నాం, విస్తీర్ణం తీసుకున్నా కూడా మనం ఎక్కువగా ఉన్నాం, పెట్టుబడులు మనకి ఎక్కువగా రావాలి, మనకున్న వనరులు ఆ రాష్ట్రానికి లేవు. ఎందువల్ల మనకి వ్యత్యాసం కలుగుతోంది, ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగిందనే దానిపైన ఖచ్చితంగా దీని గురించి లోతుగా విశ్లేషించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, వాటిని మీరు అంచనాలకి భిన్నంగా బడ్జెట్లో మీరు ప్రవేశపెట్టిన సంఖ్యని 2-3 మాసాల్లోనే మరొకసారి మీరు దాన్ని సవరించుకుని చాలా పొరపాటు చేస్తూ రాష్ట్రానికి మీరు పెట్టుబడి రాకుండా చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గత సంవత్సరం మీరు 1,133 కోట్ల రూపాయలు కేటాయించి చివరికి సవరణలు చూస్తే 331 కోట్ల రూపాయలకే దాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా పరిశ్రమల శాఖకి మీరు గతంలో 2,540 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం, అద్భుతంగా మన ప్రాంతానికి యువతకి ఉపాధి కలుగుతుందని మీరు చెప్పి కేవలం 1,906 కోట్ల రూపాయలు మీరు కేటాయించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఈ రాష్ట్ర బడ్జెట్ కేవలం ఒక పబ్లిసిటీ కోసం మీరు ఉపయోగించుకున్నారు తప్ప, ఇందాక అన్నట్టు డాంబికాలకే మీరు పరిమితమయ్యారు తప్ప వాస్తవాలకి ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు. వేమన గారి సూక్తులు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మీరు పొరుగు రాష్ట్రాల్లో మహాకవులు అనేక మంది ఉన్నారు మన దేశంలోని కాదన్న, కానీ ప్రత్యేకంగా తమిళనాడు ఎందుకు గుర్తించారంటే బహుశా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అతని సహచరులకి ఎక్కువగా తమిళనాడులో పెట్టుబడులు ఉన్నాయనే ఉద్దేశంతో తమిళనాడు గురించి, తమిళనాడు కవుల గురించి వాటిని ప్రస్తావించడం బదులు మన వేమన గారు మన ప్రాంతవాసి మన తెలుగు భాష కోసం మనమందరం కూడా మన ప్రజల కోసం ఉపయోగపడే విధంగా మీరు పనిచేస్తుంటే ఈ బడ్జెట్ 10 మందికి ఇంకా ఉపయోగపడేది అనేది జనసేన పార్టీ నుంచి మేము నమ్ముతున్నాం. నేను పొరపాటున నన్నయ్య గారా, నన్నయ్య స్టార్టింగ్లో మిస్ అయ్యాను, హూఎవర్ కరెక్టెడ్ మీ, థ్యాంక్ యూ. మన దాంట్లో వెల్కమ్ టు మహాన్యూస్, నేను చందు. ఇక రాధేశ్యామ్కి మూవీ